సూర్యప్రకాష్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అదేవిధంగా నెల్లూరు వ్యక్తి అవ్వడం కాబట్టి మా నెల్లూరు వ్యక్తిని ఎప్పుడు వదులుకోకూడదనే కాన్సెప్ట్తో ఇటువంటి వారిని ప్రమోట్ చేయాలా, ఇటువంటి వారిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ప్లాన్ చేశాను. అదేవిధంగా ఈ టైం మన మిత్రులు డొమినిక్ రెడ్డి గారు సార్ మాట్లాడతారు, మీరు మాట్లాడుతున్నారు సార్. మిత్రులారా, సార్ సాధారణంగా మనము ప్రపంచంలో ఎత్తైన శిఖరము ఏది అంటే ఎవరెస్ట్ శిఖరం అంటాం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరన్నా అధిరోహించారంటే అధిరోహించిన తర్వాత అతిపెద్ద శిఖరం ఏది, ఎత్తైన శిఖరం ఏది అంటే ఆ శిఖరం కాదు, శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి. ఎందుకంటే శిఖరము 88,488 అయితే దాని మీద ఇంకా 1.5 మీటర్ ఎత్తు మీద ఉంటాడు అధిరోహించిన వ్యక్తి. జీవితంలో కూడా ఒక ఉన్నతమైన విజయాన్ని సాధించాలి అంటే ఏమేమి లక్షణాలు అవసరమవుతాయో అవన్నీ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వ్యక్తిలో ఉంటాయి. అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా అనేక మంది యువకులు తీసుకోవాలి, వృద్ధిలోకి రావాలి అనే సదుద్దేశంతో మనం తలపెట్టబోయే స్టడీ ప్లస్ 2018లో ఒక ముఖ్య అతిథిగా మనము మిస్టర్ కె సూర్యప్రకాష్ గారిని పిలుస్తున్నాము. సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా తరఫున కౌన్సిలింగ్ సెంటర్, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అది డైరెక్టర్ అయిన మన సురేష్ బాబు సార్ తరఫున నేను సూర్యప్రకాష్ని అభినందిస్తూ ఉన్నాను. మరిన్ని విజయాలు సాధించాలని, ఇంకో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా నేను అభిలషిస్తూ ముగిస్తూ ఉన్నాను. నేను సురేష్ బాబు సార్ గారి గురించి నాకు ముందే తెలుసు అనమాట. అది ఎట్లా తెలుసు అంటే నేను డిగ్రీ చదువుకున్నది ఈ కాలేజీ సరౌండింగ్స్లో కాబట్టి ఇక్కడ చూస్తూ ఉండేది ఇట్లా కౌన్సిలింగ్ ఇస్తారంట. ఎప్పుడైనా కలవాలి అనుకునేది, జస్ట్ కలవాలి అనుకునేది. ఈరోజు నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత సార్ గారిని ఈ విధంగా కలవటం, అదే డొమినిక్ రెడ్డి సార్ ద్వారా కలవటం చాలా ఆనందంగా ఉంది. సో నన్ను కూడా డెవలప్ చేయాలా అంటే సొసైటీకి ఇంకా పరిచయం చేయాలా అనేసి సార్ వాళ్ళు ఒక ఉద్దేశంతో ఇట్లా స్టడీ క్లాస్కి మోటివేషన్ క్లాసులు చెప్పేదానికి ఇన్వైట్ చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్లో అయినా సరే ఇట్లాగా సొసైటీకి హెల్ప్ చేయాలా, సొసైటీకి నేను చేసిందే కాకుండా ఈ ఎవరెస్ట్ క్లైంబింగ్ అయితే మౌంటైన్స్ క్లైంబ్ చేయటం అయితే నా నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాలా అనేసి ఒక ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. అదే కాకుండా త్వరలో కూడా అకాడమీ స్టార్ట్ చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది, రాక్ క్లైంబింగ్ ర్యాప్లింగ్ కోర్సులు స్టార్ట్ చేయించాను పిల్లల చేత, చాలామంది ట్రైన్అప్ అవుతున్నారు. అదే తరహాలో కయాకింగ్ అంటే వాటర్ స్పోర్ట్స్, ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ గురించి ఎవరికి పెద్దగా ఐడియా లేకపోవటం వల్ల ఎవరు అడ్వెంచర్ యాక్టివిటీస్ వైపు వెళ్ళట్లేదు. వాటి మీద ఒక ఐడియా తెప్పించి పిల్లలందరికీ మంచి సజెషన్స్ ఇచ్చి వాళ్ళని కూడా స్పోర్ట్స్లోకి అంటే అడ్వెంచర్ ఫీల్డ్లోకి వాటర్ స్పోర్ట్స్లోకి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ మస్తాన్ బాబాన్న ఏ పేరు అయితే మన జిల్లాకి తీసుకొచ్చారో అంత మంచి పేరు తీసుకొస్తానని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. మీరు చేసింది చాలా గొప్ప విషయం, యూ హావ్ డన్ వండర్ఫుల్ వర్క్. అందుకని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గొప్ప వ్యక్తిగా చిన్న వయసులోనే ఓకేనా, అదేవిధంగా మన నెల్లూరుకి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెస్తాడని, ప్రతి వ్యక్తిలో ఉన్న టాలెంట్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో మా లైఫ్ కీ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ని కూడా పెడుతున్నాను. అందువల్ల లైఫ్ కీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి. నెల్లూరు వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని చూడగలిగి చూస్తుంటే అనేక మందికి షేర్ చేయండి. ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రమోట్ చేయాలా అనేక మంది, ఎందుకంటే కేవలం ఇది కొంతమందికే కాకుండా మళ్ళీ మస్తాన్ బాబు ఆయన యాక్చువల్గా చనిపోయిన తర్వాత జనాలకు తెలిసింది, దానికి ముందు ఆయన యొక్క ప్లానింగ్స్, ఆయన యొక్క వ్యూస్ అనేక మందికి వెళ్ళలేకపోయింది. వాస్తవం ఇప్పుడు ఇటువంటి యూట్యూబ్స్, టీవీ ఛానల్స్ ఇవన్నీ వెళ్తాయి, భవిష్యత్తులో సూర్యప్రకాష్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తాడని ఆశిస్తూ, అదేవిధంగా కిలిమంజారో లాంటి అద్భుతమైన పర్వతాలు కూడా ఎక్కాడు, ఇవన్నీ చేశాడు, వీటన్నింటిని బట్టి అభినందిస్తూ, అదేవిధంగా మన తరఫున మా సైకాలజిస్టుల అసోసియేషన్ తరఫున ఆయనకి పద్మశ్రీ అవార్డు కావచ్చు, ఏదైనా అవార్డు కావచ్చు, దానికి సంబంధించిన ఏదో ఒక అవార్డుని ప్రభుత్వం తరఫున అందించాలని మేము ఖచ్చితంగా పోరాడతాం, ప్రతి అవకాశాన్ని వినియోగిస్తాం, ఈ విధంగా చేస్తామని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు అదేవిధంగా మిత్రులు డొమినిక్ రెడ్డి గారికి కూర్చున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.